హాయ్ వ్యూవర్స్, ఐ మాంజనల్లి. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/anjiemvideos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. తర్వాత రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మెయిల్ ద్వారా పొందొచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఫోటోషాప్ CS6లో కానీ CC లో కానీ మనం ఏదైనా టైప్ చేసిన టెక్స్ట్కి ఒక ఇమేజ్ని అందులోకి ఎలా మర్జ్ చేయాలి. ఓకే, అది రెండు రకాలుగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఒక కొత్త ఫైల్ని తీసుకోండి. కొత్త ఫైల్ని తీసుకొని మీరు ఆ ఇమేజ్ని రొటేట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ టైప్ చేసి ఇందులో ఏదో ఒక పేరు టైప్ చేస్తాం మనం. ఓకే, మూడు టూల్ తీసుకున్న తర్వాత ఇది టెక్స్ట్ మీకు ఎంత కావాలనుకుంటే అంత సైజ్ పెంచుకోవాలా తగ్గించుకోవాలనుకుంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్ని మనం ఎలా యాడ్ చేయాలంటే, ఫైల్ ఓపెన్, ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకోండి మీరు. అవునా, ఒక ఇమేజ్ని తీసుకున్న తర్వాత ఆ ఈ ఇమేజ్ని మూవ్ టూల్ ద్వారా ఇక్కడున్న సో టెక్స్ట్లోకి లాగేస్తున్నాం. ఎగ్జాక్ట్గా టెక్స్ట్ ఎంతైతే ఉందో అంత మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటే ఎడిట్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు చూడండి, విడ్త్ ఇలా పెంచుకోండి, విడ్త్ ఎంత కావాలంత టెక్స్ట్కి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని ఆ టెక్స్ట్లోకి మర్జ్ చేయాలి కదా, అప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఉండాలా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని చూడండి, షార్ట్కట్కి ఆల్ట్ కంట్రోల్ జీ ఇది ప్రెస్ చేసినట్లయితే చూడండి క్రియేట్ అయిపోతుంది. మీరు అక్కడున్న టెక్స్ట్కి ఎట్లా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే, ముందుగా మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేసుకోండి, ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఫైల్ని. నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఫైల్ ఓపెన్ చేసి పెడుతున్నాను. అవునా, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లోనే డైరెక్ట్గా టెక్స్ట్ టైప్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఎలా యాడ్ చేయాలంటే చూద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ని ఫస్ట్ మనం ఏం చేయాలా, అన్లాక్ చేసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే బటన్ని ప్రెస్ చేస్తున్నాము. తర్వాత ఇదే బ్యాక్గ్రౌండ్ని డూప్లికేట్ చేయాలన్నప్పుడు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డూప్లికేట్ లేయర్ కంట్రోల్ జే ప్రెస్ చేసినా సరిపోతుంది. ఓకే అండి, ఈ రెండింటికి ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడున్న ఈ దీనికి మాస్క్ యాడ్ చేయాలా. ఇక్కడ క్లిక్ చేసి మనం సాలిడ్ కలర్ అనే ఆప్షన్ తీసుకుంటాం. ఇందులో మీకు కావాల్సిన కలర్ చూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను వైట్ మాత్రమే తీసుకున్నా. అవునా, ఇప్పుడు ఈ మాస్క్ని ఈ రెండు లేయర్ మధ్యలోకి డ్రాగ్ చేయండి మౌస్ పాయింటర్, లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని. తర్వాత ఏంటి, టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ మీరు టైప్ చేసి పేరు ఏదైనా సరే టైప్ చేయండి. ఓకే, అయితే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ టూల్ క్లిక్ చేయండి, మనకు బయటనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్కి సైజ్ పెంచుకోవచ్చు, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి మీకు కావాల్సినంత సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ని కూడా ఈ లేయర్ 0 కాపీ కిందకి మూవ్ చేయండి మాస్క్ పైకి. చేసిన తర్వాత ఈ యొక్క లేయర్ 0 కాపీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి మీరు లేయర్ మెనూలో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని చూడండి, ఆల్ట్ కంట్రోల్ జీ ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ లేయర్ ప్యాలెట్లోని ఇక్కడైనా మనకు ఆప్షన్ ఉంటుంది. అవునా, సో క్లిక్ చేసినప్పుడు చూడండి డైరెక్ట్గా క్రియేట్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ టూల్ తీసుకొని ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్, ట్రాన్స్ఫార్మ్, స్కేల్ టైప్ తీసుకున్నామనుకో, సైజ్ ఎంత కావాలనుకుంటే అంత సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు టెక్స్ట్కి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా రావాలనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ మాస్క్ అప్లై చేసాం కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇలా ఒక కలర్ పిక్కర్ విండో వస్తుంది, అప్పుడు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనేది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఓకే చేస్తే ఇలా సెట్ అయిపోయింది. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.